నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక్కడ ఒక వార్తను చూడండి. అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా, అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా, భారత రాజ్యాంగాన్ని అవమానిస్తే ఊరుకుందామా కేసీఆర్? ఊరుకోలే జనం, తొక్కి తొక్కి నారదీసినారు జనం. భారత రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలి, ఈ దేశానికి రాజ్యాంగం పనికిరాదు, మార్చి అవతల పడేయాలి అని చెప్పిన నువ్వు కళ్ళు నెత్తికెక్కి మెదడు మోకాళ్ళలోకి పోయి తాగి నువ్వు మాట్లాడిన మాటలు నిన్ను ఏ స్థాయికి తీసుకుపోయినాయి? ఇవాళ నువ్వు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీసం అంబేద్కర్కు దండేసి వాళ్ళు వాళ్ళ యొక్క ఆశయాలను ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారో పక్కన పెడితే కనీసం దండేసిరు వాళ్ళు. నువ్వు 10 సంవత్సరాలుగా ఏనాడైనా అంబేద్కర్ జయంతి రోజు బయటకు వచ్చి దండేసినవా? ఫస్ట్ దానికి ఆన్సర్ చేయా, నువ్వు ఫస్ట్ దానికి ఆన్సర్ చేయి, ఇదంతా వదిలిపెట్టు. అపోజిషన్ పార్టీ లీడర్గా నువ్వు మొన్న జరిగిన 14వ తేదీన జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నవా? లేదే రాజయ్య నీ ఫామ్ హౌస్కి వస్తే ఇద్దరు కలిసి కూర్చొని మెత్తగా తిన్నారు, ఆయనను పార్టీలో జాయిన్ చేసుకున్నావు, ఆ ఫోటోలు నీ నమస్తే తెలంగాణ లేచిర్రు. ఏ ఫోటో రావాలా నువ్వు? అంబేద్కర్కి దండేసిన ఫోటో నీ పేపర్లో రావాలి. లేదే ఎప్పుడు వేసిన అంబేద్కర్కి దండ? హుజూరాబాద్ ఎలక్షన్లకి ముందు అంబేద్కర్ ఫోటో పెట్టి ఆడ దండేసి జై భీమ్ అన్నావు. మరి ఆ తర్వాత ఏమైంది, ఆ ముందేమైంది? అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా? ఈ ప్రభుత్వానికి ముక్కుతాడు వేయాలి. ఇగో సుల్తానాపూర్ సభావేదికపై మెదక్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్, చిత్రంలో హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. ఇప్పుడు నేను కొత్తగా పరిచయం చేయాల్సిన అక్కర్లే ఈ వెంకట్రామిరెడ్డిని, పెద్ద దొంగ. ఈ వెంకట్రామిరెడ్డి అనేటోన్ని డిపాజిట్లు కోల్పోయేలాగా ఓడగొట్టండి, ఎందుకంటే అతిపెద్ద రైతు ద్రోహి. ఈ కేసీఆర్ ఆదేశాలతోని సైలెంట్గా కూర్చున్న ఈ ఈ హరీష్ రావు ఎవరైతే ఉన్నాడో సైలెంట్ కిల్లర్, ఈ హరీష్ రావు, ఈ వెంకట్రామిరెడ్డి సిద్దిపేట కలెక్టర్గా ఉన్నాడు ఆ రోజున. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ముంపు గ్రామాలు ఏవైతే 14-15 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల రైతుల వాళ్ళ జీవితాలతో కబడ్డీ ఆడుకున్నారు వీరు. మీరు ఇవాళ ఓట్లతో వెంకట్రామిరెడ్డిని కబడ్డీ ఆడండి, ఈ దొంగని కబడ్డీ ఆడండి ఇవాళ. అందుకే నిన్న ఎడికో పోయినట్టున్నారు, చెప్పులతో కొడుతున్నారండి. మీరు ఆ వీడియో చూడండి. సాగర్, కొండపోచమ్మ సాగర్ కింద ఇగో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని చెప్పులతో కొడుతున్న మహిళలు ఏమైపోయిందంటే, ఈయన అక్కడ దాదాపుగా ఆ 14-15 గ్రామాల యొక్క ఆ ప్రజలని ఎంత దుర్మార్గం అంటే, ఒక 25 మంది ఒక దళితులను అయితే ఇంకా ఘోరం ఇది. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద ముంపు బాధితులు ఒక 25 మంది దళితులు ఏం చేశారంటే, వాళ్ళు కోర్టుకు పోయారు. ఏ లేదు లేదు, మాకు ఈ పైసలు వద్దు, మాకు భూమికి భూమే కావాలి, ఎక్కడన్నా భూమి ఇవ్వండి అని అన్నారు. వాళ్ళు కోర్టుకు, నా మీద నువ్వు కోర్టుకు పోతావా అని హరీష్ రావు, ఈ వెంకట్రామిరెడ్డి కలిసి ఏం చేశారు తెలుసా, వాళ్ళకి చిన్న చిన్న రేకుల షెడ్లు కట్టించి, ఈ దొంగ, నేను 3 సార్లు పోయిన ఆ ఏరియాకి, చిన్న చిన్న రేకుల షెడ్లు కట్టించి వాళ్ళు ఏదైతే పిటిషన్ వేస్తారు కదా కోర్టులో, పిటిషన్ నెంబర్ 1, పిటిషన్ నెంబర్ 2 అని వాళ్ళ పిటిషన్ నెంబర్ ఆ డోర్ల మీద వేసి ఒక 10 రోజుల ముందే ప్లాన్ వేసి ఆ రేకుల షెడ్లు కట్టించి ఒక్కొక్క రూమే ఆ కుటుంబాలని ఆడ దోషి ఆ డీసీఎంలు ఎత్తుకొచ్చి ఆ ఇండ్ల ముందు పడేసిండు, ఆ ఇండ్ల ముందు పడేసిండు. ఎక్కడ, ఊరికి పొలిమేరలో. ఇప్పుడు ఆ R&R కాలనీకి దాదాపు ఒక 1 కిలోమీటర్ దూరంలో, ఒక 500 మీటర్ల 1/2 కిలోమీటర్ దూరంలో ఆ 10-15 రేకుల షెడ్డు కలిసి అందులో వదిలేసిండు ఆ దళితులని. అట్లాంటి దుర్మార్గుడి దొంగ. దాదాపు నేను 2-3 సార్లు ఆ అంశాన్ని రిపోర్ట్ చేసిన, ఎందుకు ఓటేయాలి వెంకట్రామిరెడ్డికి? ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, పైసలు తరలించిండు, డబ్బులు తరలించిండు, ఇక్కడ 100 ఎకరాల భూములు కొల్లగొట్టిండు, రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతోటి డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. ఒకవేళ ఈ దొంగ కోటేస్తే మీ పిల్లలకి మీరే ఊరేసుకున్నట్టు లెక్క, ఆలోచించండి. చూడండి, చెప్పులతో కొడుతున్నారు, తిరిగి తిరిగి చెప్పులు అరిగినాయి అంటున్నారు, అరిగిన చెప్పులతో కొడుతున్నారు వెంకట్రామిరెడ్డిని. కలెక్టర్గా ఉండి వాళ్ళని కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్ళకి. ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా తెలుసాడా, 100,000 మంది ఇప్పుడు ఆ 14 గ్రామాల ప్రజలు మల్లన్న సాగర్ R&R కాలనీలో ఉంటారు కదా, వాళ్ళకి ఉపాధి లేదు. ఇవాళ చాలామంది సూసైడ్ చేసుకున్నారు, ప్రాణాలు కోల్పోయినారు. మీరు అక్కడ రోడ్ల మీద పోతే ఇక్కడ కూర్చుంటారు, అట్లా కూర్చుంటారు, వాళ్ళు ఏదైనా పని దొరుకుతుందేమో అని. పోనీ ఆ మల్లన్న సాగర్ ఏమైనా మిగతా ప్రజలకు ఉపయోగపడ్డదా అంటే ఎవరికి ఉపయోగపడ్డది లేదు. వాడేమో కొండపోచమ్మ నుంచి డైరెక్ట్ ఫామ్ హౌస్లో కాలువ పెట్టుకొని అట్లా పంట పండించుకుంటా ఉన్నాడు.
చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత ఎంత ఆగ్రహంతో ఎంత కోపంతో ఉన్నారు చూడండి. ఇప్పుడు హరీష్ రావుని వెంకటరామరెడ్డి ఇద్దరు కలిసి రెండు తెల్ల పాయింట్ తెల్లంగా వేసుకొని లోపలికి పోమని మళ్ళీ బయటకు వచ్చినప్పుడు డ్రాయర్ అన్న ఉంటుందేమో చూడండి మీరు. ఆ మహిళల ప్రజల మధ్యకి పంపిద్దాం. అక్కడ లోకల్గా ఒక బాధితుడు ఉన్నాడు స్వామి. చెప్పన్న. ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డి వచ్చిందా మీ ఆరండాల కాలనీ ప్రచారానికి? ఎట్లా వస్తాడన్నా? కొట్టడే కొడతారు చెప్పులతోటి. అంతేనా? ఎంతగానో రాత్రి పూట పోలీసులను పెట్టి ఊళ్ళకేని వెళ్ళింగిండి అన్న మమ్మల్ని. అప్పుడు ఫస్ట్ పోలీసులను పెట్టి సామాన్ అంతా బయట పడదింగి కుల్లింగిండి ఇళ్ళని. ఇళ్ళని కూలగొట్టిండు. కూలగొట్టిండు. ఇంకా మేము ఎట్లా సపోర్ట్ చేస్తాము? ఇప్పుడు ఆ చివర ఒక 25 మంది దళితులని ఆ షెడ్లలో వేసింది కదా రే, అది రేకుల రేకుల షెడ్లలో అట్లే ఉన్నారా వాళ్ళు? అట్లనే ఉన్నారు అన్న. ఇంకా ఇంకా అట్లనే ఉన్నారు. అబ్బా అబ్బా. ఇక మొత్తం ఇక మేమే బస్సు కట్టుకుని వెంకరామరెడ్డి కోటి వేద్దామని మేమే ఊరూరు తిరుగుదామని చూస్తున్నాం. తిరగాలి తప్పదు కదా మరి. అదే అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే మమ్మల్ని మోసం చేసారు, మా లెక్క వేరే వాళ్ళు మోసపోవద్దు కదా. ఎంతో సుఖం చూపెట్టినా మమ్మల్ని. ఇప్పుడు ఇంతవరకు ప్రచారానికి అడుగు పెట్టలే పెట్టలే రాడు మా ఊరికి అయితే రాడు. ఒక వచ్చినా గానీ చెప్పు దెబ్బలే తింటాడు. ఇప్పుడు ఆ లోపల లోకల్ టిఆర్ఎస్ లీడర్లు ఎవరు లేరా? ఉన్నారు గానీ ఇప్పుడు ఇప్పుడు తిరుగుతలే వాళ్ళకి ఇట్లా ఎక్కువ. ఇక అల్లున్నోళ్ళే ఇక ఇప్పుడు మొన్న మీటింగ్ అయింది అల్లున్నోళ్ళే ఇళ్ళకు జంప్ అవుతారు అన్నకి ఇళ్ళకి పోతారు. రైట్ ఓకే ఓకే అన్న ఓకే. సో ఇట్లాంటి దొంగ ఇంకా స్టిల్ అదే దళితులు అదే రేకుల షెడ్లలో ఉన్నారట. వెళ్ళాం ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఈయనకంటే ఓటేయాలన్నట్టు.